మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. శ్రీ మహాలక్ష్మి అన్ని లోకాలకు సర్వమంగళి, కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి, దారిద్ర నాశిని, భాగ్యలక్ష్మి. మరియు అటువంటి శ్రీ మహాలక్ష్మిని పెళ్లి చేసుకోవడం కోసం శ్రీ మహావిష్ణువే వెంకటేశ్వర స్వామి అవతారం ఎత్తాడు. అయితే ఒకనొక రోజు భూప్రపంచం మొత్తం దారిద్ర పీడితులై రోధిస్తూ శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్లి వారి కష్టాలకు శ్రీ మహావిష్ణువు భక్తులకి శ్రీ మహాలక్ష్మి గురించి కొన్ని సూత్రాలు చెప్పాడు. సిరి సంపదలు మెండుగా కలగాలంటే ఈ 5 సూత్రాలు తప్పనిసరిగా ఆచరించాలని హిందూ ధర్మశాస్త్రం ప్రబోధిస్తుంది. ఇంతకు అవేమిటంటే, రోజు ఉదయం సాయంత్రం నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యితో దీపం పెట్టాలి. ఇలా చేస్తే ఇంట్లో దరిద్రం తొలగిపోతుంది. ఆర్థిక ఇబ్బందులు బాధ పెడుతున్న వేళ నోరు లేని మూగ జీవాలకు రోజు ఏదో ఒక ఆహారం పెట్టాలి. ముఖ్యంగా ఆవు లేదా పాలు ఇచ్చే పాడి పశువులు, కుక్కలకి, ఇలా మూగ జీవులకు తిండి పెడితే చాలు, మహాలక్ష్మి త్వరగా అనుగ్రహిస్తుంది. ప్రతి ఇంట్లో తులసి మొక్క లేదా చెట్టు ఖచ్చితంగా ఉండాలి. తులసికి నిత్యం దీపం పెట్టి ప్రదక్షిణలు చేస్తే ఆ ఇంట్లో డబ్బుకి లోటు ఉండదు. గుమ్మం ముందు ప్రధాన ద్వారం ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. అలాగే ముందు వాకిలి శుభ్రం చేశాక ఇల్లు శుభ్రం చేయాలి. ఇలా చేస్తే శ్రీ మహాలక్ష్మి కటాక్షం శీఘ్రంగా లభిస్తుంది. లక్ష్మీదేవిని ఎప్పుడూ గణపతితో, శ్రీ మహావిష్ణువుతో పూజించాలి. ఇలా చేస్తే సిరుల తల్లి అనుగ్రహిస్తుంది. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.